हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू हाउस वाइफ संडे वीडियो वच्चेसी फेस पैक तो मी मुंदुकु वच्चानंडि अदेंटी फेस पैक तो वच्चिन अनुकुंटुन्नारा एंदुको वेसुकोवालनिपिस्तुंदि नाकु वेसुकोवालनिपिस्तुंदि नेनु वेसुकुंटू मीकु चूपिस्ते बागुंटुंदि कदा अनेसी सडन गा मी मुंदुकु वच्चानु ఆ ఫేస్ ప్యాక్ కి నేను ఏం వాడుతున్నాను నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీరు చూడండి మీకు ఇష్టమైతే ఒకసారి మీరు కూడా ఇలా ఫేస్ పెట్టుకోండి చాలా బాగా యూస్ అవుతుందండి నా ఫేస్ కూడా చూడండి నేను కూడా ఎప్పుడూ ఏమీ పెట్టలేదు ఎప్పుడు ఒకసారి నాకు ఇష్టమైతే పెట్టాలనిపిస్తే ఎప్పుడో మంత్లీ ఒకసారి కూడా పెడతానో పెట్టను అనుకుంటాను ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు పెడితే బాగుంటుంది కదా అనేసి నాకు అనిపిస్తుంది నేను పెట్టుకుంటూ మీకు కూడా చూపిస్తూ ఉంటాను ఎవరైనా ఇష్టం ఉండి బాగా యూస్ అవుతూ ఉంటే కంపల్సరీ పెట్టండి ఆడవాళ్ళకి ఫేస్ అందంగా ఉంటేనే కదా బాగుండేది ఎవరైనా అందంగా ఉండాలని అనుకుంటారు అలాంటప్పుడు మనకు వీలున్నప్పుడు మనకు ఓపిక ఉన్నప్పుడు మనకు అందుబాటులో ఉండే ఐటమ్స్ తో మనం ఇలా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే లైటింగ్ కూడా పోతుంది మనం తొందరగా వీడియోని కానిచేద్దాము నేను సాయంత్రం పూట ఈ ఫేస్ ప్యాక్ పెడుతున్నానండి ఇప్పుడైతే మనం ఫేస్ ప్యాక్ ని రెడీ చేసుకుందాము ఫస్ట్ ఒక కప్ తీసుకోండి ఈ కప్ లోకి ఇప్పుడు మనం 1 టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి ఇదే స్పూన్ తోనే 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా అండి లెమన్ జ్యూస్ पाव टी स्पून पसुपेसुकोवाली इक नेनु 1 टी स्पून टमाटो ज्यूस वेसुकुंटुन्नानु इवन्नी वेसुकोनी ओकसारि अंता कूडा इवि बागा कलुपुकोंडी ओक गाली बागा वस्तुंदंडी कोंचेम वायस डिस्टर्बेंस गा उंडोच्चु ई विधंगा बागा कलुपुकोवाली ఇలా వెరైటీ వెరైటీగా ఫేస్ ప్యాక్లు చాలా ఉన్నాయండి అవి కూడా మీకు అప్పుడప్పుడు నాకు వీలున్నప్పుడల్లా కూడా నేను ఫేస్ కి పెట్టుకుంటూ మీకు కూడా చూపిస్తాను వారానికి కనీసం 2-3 సార్లు పెట్టినా కూడా మంచిదేను ఎందుకో ఇప్పుడు కూడా పెట్టాల అనిపిస్తుంది నేను పెట్టుకుంటూ మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అనేసి మీకు కూడా చూపిస్తున్నాను ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మన ఫేస్ కి పెట్టుకుందాము నేను అలా పెట్టుకుంటున్నాను అనేది మీరు చూస్తూ ఉండండి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను పెట్టుకుంటూ ఉంటాను మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరు మ్యూజిక్ ఇంటూ చూసేయండి ఎప్పుడు కూడా మనము పెట్టేటప్పుడు ఇలా పెట్టొద్దండి ఎప్పుడు కూడా ఇలా పెట్టుకోవాలి ఫేస్ ప్యాక్ ఇలా పెట్టడం వలన మన స్కిన్ అనేది లూజ్ అయిపోతుందన్నమాట సో అందువలన ఎప్పుడు కూడా మనము ఫేస్ ప్యాక్ పెట్టేటప్పుడు ఇలా పెట్టుకోవాలి Thank you.
తీసుకున్నంతా పెట్టేశాను నాకు అన్నీ కూడా నేను 1 టీ స్పూన్ 1 టీ స్పూన్ తీసుకున్నాను కదా ఆ పేస్ట్ కి కరెక్ట్ గా సరిపోయిందండి మనము ఒక 10 నిమిషాలు బాగా మసాజ్ చేసిన తర్వాత మిగతాది ఇలా పైన పెట్టేసి ఒక హాఫ్ an hour పాటు ఇలా వదిలేసేయండి మన పేస్ట్ బాగా పట్టేస్తుంది మీకు టైం లేకపోతే కనీసం 10 15 నిమిషాలు అయినా కూడా అలా వదిలేసేయండి మన పేస్ట్ బాగా పడుతుంది ఇప్పుడైతే పేస్ట్ మొత్తానికి నేను పేస్ట్ ప్యాక్ వేసేసుకున్నాను ఇప్పుడు నేను హాఫ్ an hour తర్వాత నేను క్లీన్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తానండి సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను అంత నీట్ గా క్లీన్ చేసుకొని వచ్చాను అంత కడిగిన తర్వాత చూసుకోవాలి ఫేస్ అయితే చాలా స్మూత్ గా వచ్చిందండి చాలా స్మూత్ గా వచ్చింది ఫేస్ అయితే ఇప్పుడు టైం ఎంత తెలుసాండి 7:30 అయ్యింది నేను చాలా లేట్ గా పెట్టుకున్నాను నేను పెట్టుకుంటూ మీకు చూపిస్తా బాగుంటుందనేసి చూపిస్తున్నాను నేను డేల్ అయితే ఇంకా మీకు క్లారిటీ గా తెలిసేది ఇప్పుడు కొంచెం లైటింగ్ కి ఇంకా కొంచెం అంత తెలియట్లేదు ఫేస్ అయితే స్మూత్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇలా మనకు ఓపిక ఉంటే టైం ఉంటే వారానికి 2-3 సార్లు పెట్టుకుంటే ఇంకా మంచిదేను కానీ అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి పేస్ బాగుండాలంటే కొంచెం మనకు టైం చూసుకొని అప్పుడప్పుడు పెడుతూ ఉంటే మనకు పేస్ కూడా చాలా బాగుంటుంది మీకు అప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి మనం పేస్ కి పేస్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ రఫ్గా మనము మసాజ్ చేసుకోకూడదు చాలా మెల్లగా ఇలా చేసుకోవాలి కానీ ఎక్కువ రఫ్గా చేసుకుంటే పేస్ మంట వచ్చేస్తుంది కప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను కొంచెం స్మూత్ గా మనం అంతా కూడా బాగా మసాజ్ చేసుకోవాలి మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా వేడి వాటర్ తో చేసుకోవద్దండి నార్మల్ వాటర్ తోనే మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకునేటప్పుడు మనం ఫేస్ కి సోప్ అసలు పెట్టొద్దు సోప్ పెట్టకుండానే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ సోప్ పెట్టలేదు నేనైతే వాటర్ నార్మల్ వాటర్ తోనే క్లీన్ చేసుకున్నాను సోప్ పెట్టకపోయినా ఏం కాదు ఫేస్ అయితే మనకి జిడ్డు జిడ్డు ఉండడం వల్ల ఏమీ ఉండదండి సోప్ పెట్టకపోయినా చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కానీ ఇప్పుడు ఇంకా లైటింగ్ కి కరెక్ట్ గా మీకు ఇంకా క్లారిటీ గా అర్థం కాలేదు అనుకుంటున్నాను నాకు కూడా అంత క్లియర్ కనిపిలేదు మనం చేతి ఇలా అనుకుంటే చాలా సాఫ్ట్ గా వచ్చింది ఈ ఫేస్ ప్యాక్ మీకు కూడా యూస్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ ని మీరు కూడా యూస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము బై బై